थिएटर लो मैनेजर गा पंजेस्तु रोजुल गड़पतु नांची पात दीवतु वदले सेंजी मेरु ती हाथ जेलों ने इरवे सांचरण कर चेते चेवरी का मना कल कटा आकड़े दिल से नू मेट्रा सुनो ना मेरु बेली पो इंतर वाता मना वालो तेल टीगल लागा चल्ला चदरे पैर पागा पिंच कुनी కనపడ్డ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుని తలా ఒక దిక్కు పారిపోయారు. తావు తప్పి కన్ను లొట్టపోయినట్టు నేను మాత్రం మెడ్రాసులో తలదాచుకుంటున్నాను. 15 సంవత్సరాలైంది. వారు గంగా నా భార్య బిడ్డల కోసం వెతుకుతున్నాను. ఉండటానికి చోటు కావాలి. పోస్టర్ మీద ఫోర్స్ ఇస్తున్నారు. ఏయ్ హలో ఏంటి ఏంటి లుక్ ఇస్తున్నా నువ్వా? ఎంత ఏవోడు ఏంటుంది మన దేవోడు మాట్లాడు. చెప్పేది వినరా? కొన్నాడు ఆ రోజుల్లో నాకు ప్రత్యక్ష దైవం రా. ప్రత్యక్ష దైవం దేవుడు చూడలేదు చూడలేదు దేవుడు చూసొస్తాను సామే. లేపరా దేవుడు వస్తున్నా.
జొన్నపోత వారి ముందు నిన్ను బాస్ అన్నది ఎన్నిసార్లు చెప్పానరా? సరే బాస్, మళ్ళీ సరే బాస్ కొట్టనంటే ఈ వేట నుంచి అల్లుడా మజాకా సినిమా అని పోస్టర్లు అంటించాం. అవును, మరి ప్రింట్ వచ్చిందా? ప్రింట్ పొద్దున్న డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వచ్చింది, అక్కడికి వచ్చి తీసుకోమన్నారు. అడ్డంగా సిరిగుద్ది అసలే పక్క ప్రాణి పీసు వస్తావు రోయ్. అల్లుడా మజాగా ప్రింట్ తేవడానికి వెళ్ళదా? వెళ్తున్నా. ఏ వెళ్తానగా ప్రింట్ వచ్చేది, వెళ్ళు. అయితే అవసరం లేదు. మరి అదే అల్లుడా మజాగా ప్రింట్ తేవలవుతా? అదే మరి, చిరంజీవి సినిమా కోసం ప్రాణాలు ఇస్తానని నడుం కట్టుకున్న వాడిని. నా పవర్ నీకు తెలీదు, ఇప్పుడు చూడు. వాసు వాసు రే, సంట మాస్టర్ అవ్వాలన్నావుగా, అప్పుడప్పుడు ఇలాగే ట్రైనింగ్ తీసుకో. నేను వాసు రన్నింగ్ లో లేపుతాను, నువ్వు ఒళ్ళు మిషన్ క్లీన్ చేసుకుపో, నేను మెగా స్టార్ వస్తాను. వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళవా వాసు. వాసు, నువ్వు మై మరిచి నిద్రపోతావన్న ధైర్యంతో వెళ్తున్నానమ్మా. వెనక్కి తోలుతారంట, కళ్ళు ముందుంచుకుని బ్యాక్ సైడ్. ఏంటి వాగుతున్నావు? కార్లు ఎవరు తెలుసా? కుక్కలు కూడా తిరుగుతున్నాయి, దిగమన. ఎవరు అనుకుంటున్నావు? మా పార్టీ లీడర్. మరో కుక్క వస్తాం చూడు, తెల్లంబాసు దొరికితే చాలు, వెంటనే పార్టీ ఇట్టేస్తారు. ఇది ఇంకా నాయన అయ్య గారిని క్షమించమని అడగరా. ఒరే లుచ్చ, అయ్యగారిని క్షమించమని అడగరా. చది చది అనవసరంగా వాయించారు. పాలిటిక్స్ అంటే ఇలాగే ఉంటదా? ఇప్పుడు ఏంటి, క్షమించమని అడగాలి అంతే కదా. ఆటోలో చాగజీవి పడుకున్నాడు, వెళ్ళలేపు అని చెప్తే అడుగుతా. నిన్నేరా ఇప్పుడు మీరు పోయి లేపండి, ఉండరా పోయి లేపండి. ఏడు అదే నాకు అర్థం కావట్లేదు, ఏంటి గొడవ? అది తప్పే నీ కార్ మీద మా రీలుంది, ఇవ్వకుండా వెళ్ళిపోతావే.
నా కార్ మీద రీల్ పెట్టి నువ్వు రోడ్లో తానుకుంటుంటే దానికి నేను కాపలా కాయాలా? నోరు పారేసుకోకు, రీల్ ఇవ్వు. సారీ చెప్పడానికి నోరు రాలేదు కానీ పెద్ద డబ్బా ఇస్తున్నాడు. నీకు రీల్ ఏమో కావాల్సింది ఉండిస్తాను, తప్పకుండా ఇస్తాను. ఇస్తాను, ఇవ్వను పోరా. అక్క అక్క అయ్యో వాసు, ఎక్కువ వాసు. తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు, మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. అయ్యో, ఈ బాలుగడ వలన ఉద్యోగం పోయిట్టుంది, ఇప్పుడు ఏం చేయను, వాడిని ఎక్కడైనా వెతకను. అయ్యో, లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ కానీ ఏం బండి అది, తక్కువ బండి, ముందు బండి మార్చు లేకపోతే సస్తా. అక్క అక్క మరదే తలుపు ఇక్కడ బెల్లక్కడ చిచి. ఆ ముద్దు వేగా, ఆ ముద్దునే అక్క. అక్క నీకు దండం పడతాను, క్లైమాక్స్ రిలీజ్ అక్క. చాలు చాలు చాలు, లేలేలే. అయ్యో రొప్పుతున్నావే, లోపల కూర్చు కూర్చో. లోపల కుక్కలు ఉండవు కదా బాబో. లేవలే రా అక్క. ఐస్ వాటర్ ఉందా? ఇవాళ ఇదెన్నో కేకు? నా కాదు మమ్మీ, ఓ ముద్దుకి. ముద్దుగా? నీకు తెలీదులే. ఏమి నాకు తెలీదా? నీ కారు అద్దం పగిలిందే, అది నాకు తెలీదా? అది ఎవరికి తెలియకూడదని తీసుకొచ్చి దాచేసావే, అది నాకు తెలీదా? దేవుడా దేవుడా, క్లైమాక్స్ చూపించు దేవుడా. ఏయ్ ముద్దు, ఇక్కడే కూర్చున్నానక్క. ఇవాళ మా డాడీ బర్త్డే అక్క, అడగకుండానే కేక్ ఇచ్చావు. ఇందాక నుంచి అడుగుతున్నాను, క్లైమాక్స్ ఇవ్వక్క. క్లైమాక్స్ ఇగా అదిగో వస్తుంది. ఎక్కడ? మావా? మావు కదా బాబాయ్, మేము మావలానే పిలుస్తాం. లేవరమ్మదు, వీరు డెప్యూటీ కమిషనర్ మిస్టర్ రంజిత్ బోస్. ఎవరితను? నీ ఫ్రెండా? ఫ్రెండ్కి ఎనిమికి సెంటర్. ఈ మావరక్క? వీరు మా అన్నయ్య, అసిస్టెంట్ కమిషనర్ అశోక్ రత్నం. అందరూ మా డాడీ బర్త్డే అని పర్మిషన్ తీసుకుని వచ్చారు. ఎవరమ్మా? నీ ఫ్రెండా? ఫ్రెండ్కి ఎనిమికి సెంటర్. ఉందా కేక్ తిన. అయ్యయ్యా, ఈ ముక్కుమా ఎవరక్క? వీరు మా డాడీ పోలీస్ కమిషనర్, పేరు బిర్లా బోస్, ఐపిఎస్. ఏటి మోహనా, మొహమాట పడుతున్నాడు. ఎవరు నీ ఫ్రెండా? అదే ఫ్రెండ్, ఎనిమిది గంట ముందు కారద్దం పగలగొట్టిన ఫ్రెండ్. ఏది మీ అక్క? తర్వాత క్లైమాక్స్ రేట్ అల్లుడ మజాక క్లైమాక్స్ డాడీ రూమ్ లోనే ఉంది. వద్దా డాడీ, యాక్చువల్ గా ఏం జరిగిందంటే. యాక్చువల్ గా డాడీ ఏ ప్రాబ్లం లేదు డాడీ, క్లైమాక్స్ దాకా మీరు రూమ్ లో చూసుకోండి. అల్లుడ మజాక క్లైమాక్స్ సారు, మరి మరి ఇప్పుడు నేను వస్తా డాడీ. ఏమిటో నవ్వుతున్నావు? లేదు డాడీ. మోహన నీ ఫ్రెండ్ ఏడి? వాడికి ఏదో అర్జెంట్ పడిందిట, వెళ్ళిపోయాడు. ఏం చెప్పను, ఇంటర్వెల్ 10 నిమిషాలు ఎక్కువే ఇచ్చాను. మన బాలుగడ ఇంకా రాలేదు. వాసు అలుడో మాజ క్లైమాక్స్ అరోమరా అయింది వాసు. ఆమె ఇంట్లో పోలీస్ క్వార్టర్స్ ఉంది వాసు, అందులో ఒకటి ఇంకో అదో టైప్ లో ఉంది వాసు. ఆయనే కమిషనర్ అట, అమ్మాయి వాళ్ళ నాన్నట. అవును, ఎవరా కమిషనర్? ఆయన పేరు సినిమా టైటిల్ లో ఉంది వాసు. ఏంటో చెప్పనా? బిర్లా బోస్. కమిషనర్ పేరు ఏమన్నా? జెండాకో ఇప్పుడు
చెప్పకపోతే నోరు చించేస్తాడు అన్న బిర్లా బాస్ అన్న బాస్ బాలో లా వెళ్దాం రీల్ ఏదో చేస్తాను ఇల్లు చూపిస్తారు కదా ఇంట్లోకి రా వాసు నీ కూడా రానా కూర్చో వాసు ఇదిగో ఈ ఇల్లే వాసు సూపర్ వాసు అతను కొట్టేసే వాసు చేయించే వాసు స్టార్ట్ చేయి వాసు ఏంటి చేతి రక్తం త్వరగా వెళ్ళు సరే వాసు జెండా కూడా రాలేదు అతను ఏమైతే మనకి తీరబండి అమ్మా రావయ్య ఇటు ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఎవడో ఇంట్లో తరబడి మోహన్ అని కత్తితో కోసెళ్ళాడు ఏం చేస్తున్నావు నువ్వు వాడు లోపలికి ఎలా వచ్చాడు అయితే నీ పని చెప్తాను చిరంజీవికి జై వాసు దేవుళ్ళ వచ్చి పరువు కాపాడావు ఎవరున్నారు ఇంట్లో అతయ్య ఆగు ఆగు పరిగెత్తుకో పరిగెత్తుకో ఆగు 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 బతికిపోయా బో ఎవరెక్కడున్నా సరే అందరూ మర్యాదగా హాల్లోకి రండి ఇది చిన్న ఆర్డర్